హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి సెకండ్ డే పూజ అండి. నేను సెకండ్ డే రోజు ఎలా పూజ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మన ఇంట్లో రెగ్యులర్గా పూజ చేసే దేవుడు ఉంటాడు, అక్కడైతే దీపం పెట్టుకుంటున్నాను. తర్వాత వినాయకుడి దగ్గర కూడా దీపం పెడతాను. ఇక్కడైతే పూజ చేసుకున్న తర్వాత నేను వినాయకుని దగ్గర కూడా దీపం పెట్టుకున్నా. మార్నింగ్ ప్రసాదం అయితే నేను అటుకులు బెల్లమే పెట్టాను, ఇంకా ఏమీ చేయలేదు దేవుడు నైవేద్యం కోసం అని. అటుకులు బెల్లం కూడా పెట్టొచ్చు అంటే సరే అని అదే పెట్టాను. తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఒక ప్రసాదం చేసిన, అదైతే శనగలు ఉడకబెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టిన. ఇప్పుడైతే అటుకులు బెల్లం పెట్టుకున్నా. సో ఇలా అయితే జరిగింది సెకండ్ డే పూజ నాది. చేసినాయి కదా అవి పెట్టేసి శనిగలు అయితే మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ సరికల్లా మొత్తం నానిపోయాక కుక్కర్లో ఉడకబెట్టాను. ఒక 4 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టిన తర్వాత తాలింపు వేసేసిన. రెండవ రోజు పూజ అయితే ఇలా జరుపుకున్నాను నేను వినాయకుడికి కోసమని. ఇంకా మేము నెక్స్ట్ 3rd డే వీడియో కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తున్నా. మేము 3rd డే రోజు భోజనాలు పెట్టుకున్నాము. సో మా ఓనర్ వాళ్ళు మేము కలిసి ఇట్లా భోజనాలన్నీ ప్లాన్ చేసుకున్నాము ఓన్లీ మా బిల్డింగ్ వరకే. ఈ ఇప్పుడు వచ్చే వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసాము, పిల్లలు ఎంత బాగా ఆడుకున్నారు, ఎంత సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు, మీరు అవన్నీ చూడవచ్చు. ఇది నేను పార్ట్ 1 పార్ట్ 2గా చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ నుండి 3rd రోజు పూజ. ఇక్కడైతే 3rd రోజు పూజ చేసుకుంటున్నా. ఈ పూజలో దేవుడికి నైవేద్యంగా నేను గారెలు చేసిన, గారెలనే దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాం. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత దేవుడిని ఈవినింగ్ కదిలిద్దాం అనుకొని ఈరోజు మధ్యాహ్నం భోజనాలు ప్లాన్ చేసుకున్నాం. మా వానరాలు భోజనాలు పెట్టిస్తామంటే సరే అనుకొని ఈరోజు మధ్యాహ్నం భోజనాల కోసమని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. తర్వాత భోజనాలు ఉంటాయి. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఆ భోజనాలలో మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు, అసలు వాళ్ళు ఎలా హడావిడి చేశారో చూడొచ్చు.
ఇక్కడైతే వంటలన్నీ రెడీ అయిపోయాయి. ఏమేం చేయించామంటే వైట్ అన్నము, వెజిటేబుల్ బిర్యానీ, గుత్తి వంకాయ కూర, టమాటా పచ్చడి, సాంబారు, పప్పు, వంకాయ కూర, ఇంకా మిరపకాయలు, వడియాలు కూడా ఇచ్చారు. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పిల్లలైతే ఈలోపు బాగా ఆడుకుంటున్నారు. పిల్లల గ్యాంగ్ మొత్తం ఎక్కువ కదా మా బిల్డింగ్లో. మేమైతే అందరం ఇలా బాగా కలిసిపోయి అన్నీ చేసుకుంటూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే వినాయకుడిని పెట్టుకొని, ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా హడావిడి ఉంటుండే. ఈ సంవత్సరం ఇంకా చేయొద్దు కదా అని ఇలా మేము చిన్నగా ప్లాన్ చేసుకున్నాం. లేకపోతే చాలా ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు కూడా భోజనాలకి. ఏం చేస్తా, ఇప్పుడు కరోనా టైం కదా అంతా. సో ఇలా సింపుల్గా కానిచ్చేస్తున్నాయి ఇప్పుడైతే. మా అమ్మ కూడా వచ్చింది అనుకోకుండా ఈరోజు, నిన్న వచ్చింది. ఇంకా ఈరోజు అయితే భోజనాలకు వెళ్తా వెళ్తా అంటే ఉండు, మా అన్నం తిన్నాక వెళ్దు అంటే ఇంకా ఆగిపోయింది. అన్నం తిన్నాక వెళ్ళింది. చూడండి అన్నీ సర్దీసుకున్నాం. ఇంకా పిల్లలైతే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఆటలు. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలి, డైరెక్ట్ చూసేయండి. వస్తుంది అట్లా తమ్మి మౌనిక. సరే సాయి ఒకసారి చూడండి కొట్టుకుంటా. చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పులు అక్కడ ఇప్పుడు మా మౌనిక కోసం వెయిటింగ్ ఇప్పటిదాకా. తను కొబ్బరికాయ తీసుకొని వస్తా అన్నది, అందుకని వాళ్ళు దేవుడి దగ్గరంట కొబ్బరికాయ కొడదామని అనుకున్నారంట. సో దానికోసం అని వెయిటింగ్, తను వచ్చేసింది. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశారు. కొన్ని కొబ్బరికాయలు మొత్తం పుచ్చిపోతున్నాయి. మా ఊర్లో తెచ్చిన మొన్న మొత్తం పెరిగైనట్టు అవుతున్నాయి కొట్టంగానే.
Yeah.
పిల్లలు చూడని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా మా ఇంట్లో పూజ అయిపోయి దేవుడిని కదిలించిన తర్వాత పిల్లలు ఇలా డ్యాన్స్ చేస్తామంటే సరే అని ఇలా డ్యాన్స్ చేపిస్తున్నారు చూడండి. మా విన్ని బాబాయ్ ఎంత బాగా చేస్తున్నాను. ఇదంతా భోజనాలకు అయ్యే ముందు ఇంకా తర్వాత భోజనాలు చేసిన తర్వాత నెక్స్ట్ పాటలు కూడా పెడతాను చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఓకే అండి, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.